ఎందరో భాషాభిమానులు, అందరికీ వందనాలు. నా పేరు బాలార్జున సత్యనారాయణ. నేను తెలుగు భాష విశిష్టత గురించి 3 నిమిషాలు మాట్లాడతాను. అమ్మ గర్భమునందే ఆలకించిన భాష, గోరు ముద్దలతోనే అమ్మ నేర్పిన భాష, అన్నా చెల్లెళ్లతో ఆడి పాడిన భాష, ఓనమాలతోనే గురువు నేర్పిన భాష, తేనెలులుకు తీయనైన మధురమైన కమ్మనైన అమ్మ భాష మన తెలుగు భాష. నవమాసాలు మోసి రక్త మాంసాలు పంచి పెంచి పోషించిన అమ్మ గొప్పతనం గురించి ఎంత వర్ణించినా తనివి తీరనట్లే. అమ్మ ఊపిరితో పాటు ఉదయించిన భాష, ఉగ్గుపాలతో ఊరడించిన భాష, అమ్మ నేర్పిన భాష, అమ్మ భాష మన మాతృభాష తెలుగు గురించి ఎంత వర్ణించినా అసంపూర్ణమే. ఒక్క మాటలో చెప్పాలంటే తేనె తీయదనం కన్నా తెలుగు తీయదనమేమిన్నా. అట్లాంటి తీయనైన తెలుగు అనే పదం ఎలా ఆవిర్భవించింది అంటే, పూర్వకాలంలో ఆంధ్రాలో ద్రాక్షారామం, తెలంగాణలో కాళేశ్వరం, రాయలసీమలో శ్రీశైలములు ప్రసిద్ధ శివక్షేత్రాలు ఉన్నాయి. ఈ 3 శివక్షేత్రాల్లో ఉన్నటువంటి శివలింగాలను త్రిలింగాలని పిలిచేవారు. ఈ త్రిలింగాల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని త్రిలింగ దేశం అని వ్యవహరించారు. ఈ త్రిలింగ దేశంలో ప్రజలు మాట్లాడేటువంటి భాషనే త్రిలింగ భాష అన్నారు. ఈ త్రిలింగ అనేటువంటి పదమే కాలక్రమేణా మార్పు చెంది త్రికలింగ తెలుగు, తెలుగు అనేటువంటి పదంగా రూపాంతరం చెందినటువంటి ఎంతో చారిత్రాత్మక నేపథ్యం కలిగినటువంటి ఘనమైన విశిష్టమైనటువంటి చరిత్ర కలిగినటువంటి భాష మన తెలుగు భాష. తెలుగు యొక్క మరొక విశిష్టత అజంతమైనటువంటి భాష. తెలుగులో ప్రతి పదం అచ్చుతో అంతమవుతుంది. ఇలా ప్రతి పదం అచ్చుతో అంతమవడం వల్ల మాట్లాడినప్పుడు మాధుర్యం కలుగుతుంది, వినడానికి శ్రావ్యతనిస్తుంది. ప్రపంచంలోని పశ్చిమ దేశాలలో ఇటలీ భాష అజంతమైనది, తూర్పు దేశాలలో తెలుగు భాష అజంతమైనది. కాబట్టే తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా ప్రపంచం చేత కీర్తించబడినటువంటి అతి శ్రావ్యమైన, అతి మాధుర్యమైన, సౌందర్యమైనటువంటి భాష మన తెలుగు భాష. విదేశాలందున్నా, విధుల్లో నిమగ్నమై ఉన్నా, ఆపదొచ్చినా ఆనందం వచ్చినా తడుముకోకుండా వచ్చు అసలు సిసలైన భాష మన తెలుగు భాష. నన్నయ తిక్కన శ్రీనాథ వేమన మహాకవుల పాండిత్యం ఈ భాష. బద్దెనా పోతన దాశరథి శ్రీ సినారే మహాకవుల సౌందర్యం ఈ భాష. అట్లాంటి ఘన చరిత కలిగినటువంటి భాష యొక్క ఎంతో పురాతనమైనది, ఎంతో ప్రాచీనమైనది. ఒకటి కాదు, 2 కాదు, 100 కాదు, 1000 కాదు, 3000 సంవత్సరాలు చరిత కలిగినటువంటి విశేషమైన సాహితీ సంపద కలిగినటువంటి ప్రాచీనమైన భాష కమ్మనైన అమ్మ భాష మన తెలుగు భాష. అంతేకాదు, ప్రపంచంలో 7200 పైగా భాషలున్నాయి. మన దేశంలో 1652 భాషలున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడుతున్నటువంటి భాషల్లో తెలుగు 13వ స్థానంలో ఉంటే, మన దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడుతున్నటువంటి భాష తెలుగు భాషే. అలాగే ప్రపంచంలోని అతి సుందరమైనటువంటి, అతి సొగసైనటువంటి లిపి, ఇలలోనే 2వ లిపి మన తెలుగు భాష. అట్లాంటి తెలుగు భాష కమనీయమైనటువంటి నుడితో, రమణీయమైనటువంటి లిపితో విశ్వమంతా వెలుగులు చిమ్మినటువంటి భాష తేట తెలుగుల భాష మన తెలుగు భాష. అంతేకాదు, ఆప్యాయతానురాగాలు కలబోసి పలకరింపగా ఆత్మీయతతో మేను పులకరించు భాష మన తెలుగు భాష. అలాంటి తెలుగుని తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల బుండ తెలగకొండ, ఎల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయల చేత కీర్తించబడి దశ దిశలా తెలుగు వెలుగులు విరజిమ్మినటువంటి అమ్మ భాష, అమృతపు భాష మన మాతృభాష తెలుగు. ధన్యవాదాలు.